Sriyakantaya Kalyana Nithaye Nithaye Thinam Sri Venkata Nivasaya Sri Nivasaya Mangalam Veda Vignanam Sirshikalo Sri Vishnu Sahasranama Stotram Andhulo Unde 820 Adhinik Vignana Shastralto Samanamya 820 Kone Kone Padalan Thishmundunam Mukhyanga Computer Vignanam Tote Prarambhincham Computer సంబంధించినటువంటి అనేక అంశాలను స్పృశిస్తూ అందులో ఉండేటటువంటి మెమరీ యూనిట్ అందులో డేటా వాటిని గురించి మనం విశ్లేషణ చేస్తూ ఈ కంప్యూటర్ ఆపరేషన్స్లో ఉండేటటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వాటికి సంబంధించినటువంటి విషయాలని మనం పరిశీలిస్తున్నాం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వీటన్నింటిని కూడా మామూలుగా మనం అయితే ఆధ్యాత్మిక పరిభాషలో ధర్మం అంటూ ఉంటాం ఈ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని విశేషాలను చూసాం కొన్ని చూస్తున్నాం ధర్మానికి పండితుడికి సంబంధం ఉందా లేదా ఈ విషయం మీద మహాభారతంలో వచ్చేటటువంటి యక్ష ప్రశ్నలో యక్షుడు అడిగినటువంటి ప్రశ్నకి ధర్మరాజు చెప్పేటటువంటి ఒక సమాధానం అంటే పండితుడు అంటే ఎవరు అని అడుగుతాడు ధర్మజ్ఞ పండితో జ్ఞేయ ఎవరైతే ధర్మాన్ని తెలుసు ఉంటాడో అతడు పండితుడంటే అంతే తప్పించి మనం ఎన్ని పుస్తకాలు చదివాడు ఎన్ని వేల గ్రంథాలు చదివాడు లేక ఎన్ని క్వాలిఫికేషన్ సంపాదించుకున్నాడు ఇవి కాదు క్రైటీరియా పండితుడు అని చెప్పుకోవడానికి ఇంకేంటంటే మామూలుగా అవన్నీ కూడా అహంకారాన్ని దారితీయచ్చు కానీ ఇక్కడ ధర్మం దగ్గరికి వచ్చేవాడికి నిరహంకారమైనటువంటి పరమాత్మకమైనటువంటి ఆ ధర్మం మీదనే దృష్టి పెట్టేటటువంటి వాడిని మాత్రమే పండితుడు అంటారట అయితే పాండిత్యం వంటి ఉంటే సరిపోతుందా ఆచరణ కావాలా అక్కర్లేదా వెంటనే ఇంకో ప్రశ్నలో యక్షుడు అడిగినటువంటి ప్రశ్నకి మళ్ళీ ధర్మరాజు చెప్తాడు యహ్ క్రియావాన్ స పండిత ఎవరైతే క్రియ కూడా కలిసి ఉంటుందో అంటే చదివినటువంటి చదువుకి ధర్మాన్ని మిళితం చేసి దాని ఆచరణలో ఎవరైతే పెడతాడో అతను మాత్రమే పండితుడు అని ధర్మరాజు మనకి చెప్తుంటాడు ఈ పండితుడు అనే పదం మీద అతి ప్రముఖమైనటువంటి కొన్ని వచనాలు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడి చేత చెప్పబడినటువంటి కొన్ని మనం లభిస్తుంటాయి అసలు పండితుడు ఎవరైనా శ్రీకృష్ణుడు ఎవరిలా నిర్ణయిస్తాడంటే మనకి 4వ అధ్యాయంలో 19వ శ్లోకంలో కనిపిస్తుంది యశ్చ సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధా అతన్ని పండితులు అంటారయ్యా చదువుకున్నటువంటి వాడు తెలివైనటువంటి వాడు ఎవరినిట యహ సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా అన్ని పనులు చేస్తాడు కానీ ఎందులోనూ కూడా తనకి ఇది కావాలి అనేటటువంటి దృష్టితో ఏ పని చేయడు అన్ని రకాల కోరికల్ని వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసి ప్రారంభిస్తాడు పని చేస్తూ ఉంటాడు అతని లోపల ఇంకా పాత సంస్కారాలు ఏమైనా ఉండిపోయి ప్రస్తుతం చేస్తుండొచ్చు పాత ఏమైనా మిగిలిపోయేమో అలా కూడా కాదుట అతనిలో ప్రజ్వలిస్తున్నటువంటి ఆ జ్ఞానాగ్ని చేత పూర్వం చేసినటువంటి కర్మలు వాటి యొక్క ఫలాలు మొత్తాన్ని కూడా దగ్ధమైపోయినాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే పూర్వ జన్మలలో చేసినటువంటి కానీ ఈ జన్మలో ఇతపూర్వం చేసినటువంటి కర్మలన్నిటి యొక్క సంస్కారాలన్నీ కూడా సర్వము సంపూర్ణంగా ఆహుతయిపోయినటువంటి ఇప్పుడు పనిచేస్తుండేటటువంటి వాడు ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా పనిచేసేటటువంటి అంటే వేదోక్తమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడిని పండితుడు అంటారు అని అక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తాడు దీనికే ఇంకో శ్లోకంలో మనకి ఆ పండితుడు ఎలా చూస్తుంటాడట అంటే దీనికి మళ్ళీ 5వ అధ్యాయంలో మనకి 18వ శ్లోకంలో కనిపిస్తుంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన ఆ స్థాయికి వెళ్ళినటువంటి అంటే పరమాత్మ దర్శనం చేసినటువంటి అతనికి అందరూ సమానంగానే కనిపిస్తారు వీడు ఎక్కువవాడు వీడు తక్కువవాడు ఈ జంతువు చాలా గొప్పది ఈ జంతువు చాలా హీనమైంది అటువంటిది ఉండదుట విద్యా వినయ సంపన్నే విద్య కలిగి ఉండి వినయం కలిగి ఉండి అనకూత ఉండేటటువంటి బ్రాహ్మణి అంటే చదువుకున్నటువంటి పరబ్రహ్మము అందున మాత్రమే దృష్టి పెట్టేటటువంటి ఒక యోగీశ్వరుడి ఎడల ఈ పండితుడికి ఏ రకమైనటువంటి దృష్టి ఉంటుందో అతనికి గవి ఆవు ఎందు గోవులైందు హస్తిని ఏనుగు ఎందు శుని చేయవ శునకమునందు శ్వపాకేచ ఆ శునక మాంసాన్ని తినేటటువంటి అతనేందు వీడు అన్నింటిలోనూ కూడా సమానమైనటువంటి దృష్టి ఉంది అని ఒక అర్థం వస్తుంది ఇంకొక అర్థం కూడా ఇందులో ఉంది సమము అనే పదానికి అర్థం ఏంటంటే పరబ్రహ్మం అని అర్థంట మనం ప్రశ్న సమాధానం అంటుంటాం అక్కడ సమాధానం అంటే మనం క్వశ్చన్ ఆన్సర్స్ అని చెప్పేసుకుంటున్నాం అది కాదు అసలు అర్థం సమము అంటే పరబ్రహ్మమునందు సమాధానం అంటే పరబ్రహ్మమునందు బుద్ధిని ఆధానము చేసి ఉండినటువంటి వాడు అది సమాధానానికి అర్థం అక్కడ ఇక్కడ సమం అంటే పరబ్రహ్మం అంటే అన్నిటియందు చదువుకున్నటువంటి వారి యందు గోవునందు ఏనుగునందు శునకమునందు శ్వపాకునందు అందరినందు కూడా పరబ్రహ్మమును చూసేటటువంటి వాడు మాత్రమే పండితుడని ఇంకొక అర్థం వస్తుంది దీనికే శంకరుల భాష్యంలో
అసలు ఈ పండిత అనే పదానికి వ్యుత్పత్తి కూడా ఇస్తారేనా? పండిత అనే పదం వచ్చిన పండ నామ ఆత్మ విషయ బుద్ధి అంటారైనా. మామూలుగా మనం పండాలని అంటుంటాం, అంటే మనం ఉత్తరాది యాత్రలు పెడితే ఈ క్షేత్రాల్లో గంగా తర్వాత యమునా ప్రాంతాల్లో ఉండేటటువంటి పురోహితుల్ని మనం స్నానాలు చేయించి వాళ్ళు అందరూ కూడా పండాలి అంటుంటాం. అసలు పండ తప్పేమో అని అనుకుంటుంటాం, అంటే పండితుడే పదంలో వాడేరేమో అని అనుకుంటుంటాం. కానీ పండ అనే పదం సంస్కృత పదం అది. పండ నామ ఆత్మ విషయ బుద్ధి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి ఆ పక్కకు ఉండేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో దాన్ని పండ అంటారట. ఆ పండ ఉన్నటువంటి వాడు కనుక ఉండేటటువంటి వాడు కనుక ఇతని పండితులు అంటారట. అంటే ఆత్మ విషయకమైనటువంటి బుద్ధి ఉండవలసినటువంటి వాడు ఎవరికైతే ఉంటుందో అతను పండితుడు. అయితే బుద్ధి మాత్రమే ఉంటుంది, ఆచరణ లేదు. ఆచరణ లేనటువంటి విజ్ఞానం కాదు ఇక్కడ, ఆచరణతో కూడినటువంటి జ్ఞానం ఇది అని అక్కడ రకంగా చెప్పు వస్తాడు. ఎవరైనా ఈ రకంగా ఉండవలసినటువంటి దాంట్లో ఉండకుండగా భ్రాంతితోటి నేను పండితుడిలా ఉన్నాను లేదా జ్ఞానం నాకు వచ్చేసింది అని కొన్ని కొన్ని మాటలు ప్రారంభిస్తే ఇలాంటి శ్రీకృష్ణుని ముందు ఆ మాటలు చెల్లవు. శ్రీకృష్ణుడి దగ్గర అర్జునుడు రకరకాల ఉపన్యాసాలు ప్రారంభించాడు. మనకు అర్జున విషాద యోగంలో చదువుతూ ఉంటాం, అలా చేస్తే ఈ చెప్పేమో, దీనివల్ల యుద్ధం చేస్తే ఈ పొరపాటేమో, దీనివల్ల ఈ పాపం వస్తామో ఆ పాపం వస్తామో రకరకాల అది సొంత కవిత్వాలు చెప్పడం ప్రారంభించాడు. దానికి శ్రీకృష్ణుడు అందుకుని ఒక్క వాయువు వాయిస్తాడు అక్కడ. అశోచ్యాన్ అనశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండిత. ఇక్కడ కూడా మళ్ళీ పండిత అనే పదాన్ని వాడతాడు ఇక్కడ. ఏంటంటే అశోచ్యాన్ ఎవరి గురించి అయితే నువ్వు శోకించడానికి తగవో, లేక ఎవరిని గురించి అయితే శోకించక్కర్లేదో వాళ్ళని గురించి అశోచ నువ్వు శోకిస్తున్నావు. ఈ భీష్ముడు ద్రోణుడు ఆ జీవులందరూ కూడా నిత్యమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు యుద్ధంలో ఈవేళ ఈ శరీరాన్ని వదిలిపెట్టేయచ్చు, ఇంత మాత్రంతో పరమాత్మలో కలిసిపోయినటువంటి మోక్షం పొందినటువంటి వాడేం కాకపోవచ్చు. వాళ్ళ గురించి నువ్వు ఏడిస్తావు ఎందుకు? అశోచ్యాహ ఇంకా ఎలా మాట్లాడుతున్నావు? పోనీ వాళ్ళ గురించి పోనీ ఆ శారీరకమైనటువంటి బంధంతో భాషలే కాదు నువ్వు చేస్తున్నది, ప్రజ్ఞావాదాంశ భాషలే. మహావిద్వాంసుడా మాట్లాడుతున్నావు, మహాపండితుడా మాట్లాడుతున్నావు? అక్కడ అతను గట్టిగా తీసుకున్న మాట అనమాట. అటువంటి మాటలు మాట్లాడకు, తెలివి తక్కువ మాట్లాడటం అనమాట. మనం తెలివి తక్కువ మాటలు మాట్లాడకని చెప్పడానికి ప్రజ్ఞావాదాంశ భాష చక్కటి ప్రయోగం చేస్తాడు అతను. ఎందుకంటే పండితులైనటువంటి వారు గతాసూన్ అంటే ప్రాణం వదిలేసినటువంటి వారిని గురించి, అంటే జీవులు కొంతమంది ఈ శరీరాన్ని వదిలేశారు వాళ్ళ గురించి దుఃఖించరు. అగతాసూంశ్చ పోనీ ఇంకా వాళ్ళకి ప్రాణం పోలేదు ఈ శరీరంలో ఉన్న వాళ్ళ గురించి పెద్ద దుఃఖించరు, దెబ్బలు తగిలేని ఇంకోటని ఇంకో దానికి బాధపడేవాళ్ళు. అంటే జీవం ఉన్నా లేకపోయినా దాని గురించి దానికి నిత్యమైనటువంటి వస్తువు అని వాళ్ళకి స్థిరమైనటువంటి జ్ఞానం వాళ్ళకి అనుభూతిపూర్వకంగా కలిగింది కనుక అటువంటి వాళ్ళు అటువంటి పండితులు ఈ విషయాలు మీరు దుఃఖించరయ్యా, నువ్వు ఆ మాటలన్నీ మాట్లాడుతావు ఎన్నో అసలు అనే కాంటెక్స్ట్లో మనకి ఇక్కడ పండిత అనే పదాన్ని మనకి శ్రీకృష్ణుడు ఉపయోగించడం కనిపిస్తుంటుంది మనకి. ఇంకేతంటే శ్రీకృష్ణుడు ధర్మాధ్యక్షుడు, అతను ధర్మమే తాను. ధర్మం గురించి ఎవరైనా మాట్లాడుతుంటే తప్పు మాట్లాడితే వెంటనే అతను పాటు ఏం తప్పు మాట్లాడుతున్నారో చెప్పేటటువంటి లక్షణం ఆయనకు మాత్రమే ఉండదు, సమర్థత ఆయనకు మాత్రమే ఉంటుంది. ఇది ఈ రకమైనటువంటిది. అసలు పండితుడు అనే పదం ఎవరికి చెందుతుంది అంటే పరమేశ్వరుడు ఇదిట. ఈ మాట మనకి శివ సహస్రనామావళిలో కనిపిస్తుంది. 96 శ్లోకంలో ఈ వాక్యం ఇలా ఉంటుంది, న్యాయ నిర్వాపణ పాద పండితో హ్యచిరూపమ. ఈశ్వరుడికి సహస్రనామాలు వర్ణిస్తూ న్యాయ నిర్వాపణ పాద అని అంతా చెప్పి పండిత, ఈశ్వరుడు మాత్రమే పండితుడు అక్కడ, అంటే సర్వజ్ఞుడని అన్నీ తెలిసినటువంటి వాడని. హ్యచిరూపమ తర్వాత మిగతా పదాలవి అంటే పర్వతంతో పోల్చదగినటువంటి వాడు, అంటే ఆయన స్థిరంగా యోగ ముద్రలో కూర్చుంటే ఒక స్థాణువులాగా ఒక పర్వతంలో ఉంటాడట అని ఆ రకంగా పోల్చుతుంది. కానీ ఇందులో మనకి ఇంపార్టెంట్ పదం ఏంటంటే పండిత. ఈ పండిత అనే పదం పరమేశ్వరుడికి చెందినటువంటిది, లేక ధర్మాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడికి మాత్రమే వాడవలసినటువంటి పదాలు. ధర్మాన్ని తెలుసుంటేనే కాదు ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే వర్తించేటటువంటి పదాలు. ఈ బ్యాక్గ్రౌండ్లో శ్రీకృష్ణుడు ఎదుర్కొండగా కర్ణుడు అర్జునుడు మాట్లాడినట్టే కొన్ని కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాడు ధర్మం గురించి. నేను ధర్మాన్ని చాలా ఆచరించాను కానీ ఆ ధర్మం నన్ను రక్షించట్లేదు, ధర్మాన్ని గురించి ఇలా చాలా భ్రాంతి పెట్టుకో, ధర్మం రక్షతి రక్షిత అనుకుంటుంటారు, ధర్మాన్ని రక్షిస్తే అదే రక్ష, ఆ మాట పూర్తిగా నేను విశ్వసించట్లేదు, అది నమ్మదగినటువంటి వాక్యం కాదు అని ఒక మాట అంటాడు. ఆ సంగతి చూద్దాం. దాన ధర్మాలకి ప్రసిద్ధి చెందినటువంటి వాడు కర్ణుడు, యుగ యుగాలకి కూడా జ్ఞాపకం ఉంచుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కర్ణుడు తన అంతిమ క్షణాల్లో, అంటే యుద్ధం భారత మహాభారత యుద్ధం అవుతుండగా భీష్మపరం అయిపోయింది, ద్రోణపరం అయిపోయింది, కర్ణపర్వం నడుస్తుంది, అంటే కర్ణుడు సేనానాయకుడిగా ఉన్నాడు. ఆ సేన చివరి క్షణాలకు వచ్చేప్పటికీ అతని రథం భూమిలో కుంగిపోయింది.
ఎడం వైపు చక్రం కాస్త భూమిలో దిగబడిపోయింది. మంత్రాల అస్త్ర మంత్రాల జ్ఞాపకం రావట్లేదు, గురి తేడాకు వస్తుంది. ఈ సమయంలో అతను ఇంకా ధర్మాన్ని గురించి ఒక మాట అంటాడు. ధర్మ ప్రధానం కిల పాతి ధర్మ ఇత్యబ్రువన్ ధర్మవిద సదైవ వయంచ ధర్మే ప్రయతామ నిత్యం చర్తుం యథాశక్తి యథాశ్రుతంచ సచాపి నిఘ్నాతి నా పాతి భక్తాన్ మన్యే నా నిత్యం పరిపాతి ధర్మ అంటాడు. ఇది కర్ణపర్వంలో 90వ అధ్యాయంలో 86వ శ్లోకంలో కనిపిస్తుంది. ఇక్కడ ఏమిటంటే, ధర్మం అనేటటువంటిది ధర్మ ప్రధానమైనటువంటి వ్యక్తిని రక్షిస్తుంది అని ధర్మశాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. మేము యథాశక్తి అంటే శక్తి ఎంతవరకు శక్తి అనతిక్రమ్య ఎంత శక్తి ఉందో అంత శక్తితోటి కూడా యథాశ్రుతంత ఎంత చదువుకున్నామో చదివిన ప్రకారం శక్తి ప్రకారం నిత్యము కూడా ధర్మంలోనే జీవించడం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాం. జీవించడమే కాదు ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు నాకు జరుగుతున్నది ఏమిటి, రథచక్రం భూమిలోకి దిగబడిపోతుంది, అస్త్రమంత్రాల జ్ఞాపకం రావట్లేదు. అంచేత నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే, సచాపి నిఘ్నాతి నపాతి భక్తాన్, ధర్మాన్ని ఆశ్రయించినటువంటి భక్తుల్ని ఆ ధర్మం ఆ దెబ్బ కొట్టి తీరుతున్నది, అది రక్షిస్తుందనే మాటకి నాకైతే విశ్వాసం లేదు. మన్యే నా నిత్యం పరిపాతి ధర్మ, ధర్మము నిత్యము జాగ్రత్తగా రక్షిస్తుందనేటటువంటి విషయాన్ని నేను నమ్మను, నేను అనుకోను, అసలు రక్షిస్తుందని నేను అనుకోను అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి రథం ఎదుర్కొన్నా ఉంది. ఇతని ఇక్కడి నుంచి గట్టిగా ఒక మాట అన్నాడు. ఇది ఆఖరంటే క్లిష్ట సమయాల్లో ధర్మం విషయంలో ఏ రకమైనటువంటి సంశయాల్ని మహానుభావులు కూడా వ్యక్తం చేస్తారో చెప్పడానికి కర్ణుని యొక్క ఉదాహరణ మనకి ప్రఖ్యాతమైనటువంటి సంఘటన ఇక్కడ మనకు కనిపించేటటువంటిది. కానీ ఈ మాట తన లోపల అనుకుంటే పర్వాలేదు, ఎదుర్కొన్న ధర్మాధ్యక్షుడైనటువంటి పరమాత్మ ఎదుర్కొన్న ఆ మాట అన్నాడు అనేప్పటికీ అప్పుడు శ్రీకృష్ణుడు అందుకుంటాడు. అది చూద్దాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఆచరించిన వాళ్ళని ఎట్టి పరిస్థితులైనా సరే రక్షిస్తానని ఆయన డిక్లేర్ చేశాడు. ఆయన పరిత్రాణాయ సాధునం అనే వాక్యం మనం చూస్తూ ఉంటాం. దానికి ఇంకాస్త వివరణ ఇంకో శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చేసినటువంటి ధర్మం ఏమవుతుందంటే అది పుణ్యం కింద మారుతుంది. అంటే ఈవేళ మనం చేసినటువంటి ధర్మం వెంటనే అది పుణ్యం కింద మారిన తర్వాత అది ఎక్కడో ఉంటుంది, అది మనం ఆశ్రయించుకుని ఉంటుంది. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు రక్షించడానికి. ఎటువంటి పరిస్థితుల్లో రక్షిస్తుందో వర్ణిస్తుంది ఇది. వనే రణే శత్రు జలాగ్ని మధ్య మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. పురాకృతాని అంటే పూర్వం చేసినటువంటి పుణ్యాన్ని రక్షంతి, పుణ్యాలు రక్షిస్తూ ఉంటాయి. ఎప్పుట వీడు మహాభయంకరమైనటువంటి అరణ్యంలో పడిపోయాడు, వెడుతూ వెడుతూ దారిలో అరణ్యంలో చిక్కుకుపోయాడు, ఏ పక్కకి వెళ్ళాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రక్షించి ఎవరో ఇంకో మనిషి రూపంలోనో ఇంకో రూపంలోనో వచ్చి ఆ ధర్మమే ఇతను రక్షిస్తుంది. అదే కాదు, రణి యుద్ధరంగంలో ఏ పక్కకి వెళ్ళాలి, భీభత్సం శత్రులు అన్ని పక్కల నుంచి చుట్టుముట్టేశారు, ప్రాణం పోవడం ఆలస్యంగా ఉంది, ఆ సమయంలో రక్షిస్తుంది. మనకి యాక్చువల్లీ ఈ సమయంలో చెప్పాలంటే ఇక్కడ ఈ పదం మీద ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. అర్జునుడు వెళ్ళినట్టు చేసినటువంటి బాణ ప్రయోగంతో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు, అక్షౌహిణి సైన్యం చెదిరిపోయింది. అటువంటి పరిస్థితుల్లో చివరికి మహాభీకరమైనటువంటి ఏనుగులు ఏనుగులు లేచిపోతున్నాయి ఇతను వీళ్ళు చేస్తున్నటువంటి బాణాలకి. ఆ సమయంలో యుద్ధరంగంలో ఒక చెట్టు మీద ఒక పక్షి అది గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ భీభత్సంతో చూసి కంగారు పడి ఆ చెట్టు మించి ఇంకో చెట్టు మీద ఎగురుదామని ఎగురుతూ ఎగురుతూ ఇంతట్లో ఇంక ఎగిరేంత సమయం లేక నేల మీదకి దిగిపోయి గుడ్లు పెట్టేసింది. యుద్ధరంగంలోనే మధ్యలో సైనికులు మధ్యలో పెట్టేసింది. చిన్న పిచికి లాంటి పక్షి గుడ్లు పెడితే అది నాశనం వల్ల యోధాన యోధులు పోతున్నారు, ఏనుగులు ఏనుగులు చచ్చిపోతున్నాయి. ఈ చిన్న పిచికి గుడ్లు అవి బతుకుతాయని ఆశ ఏముంది. కానీ ఆ సమయంలో జరిగింది ఏంటంటే, ఒక ఏనుగుకి మెడలో కట్టినటువంటి పెద్ద గంటలు అర్జునుడు ఎక్కడి నుంచో వేసినటువంటి బాణానికి ఒక గంట తెగి చిన్న సైజు గంటే ఉండదు, పెద్ద మన బుట్ట సైజులో ఉంటుంది అది. అది బోర్ల ఈ గుడ్లు మీద అడ్డంగా బోర్లించినట్టుగా కాపలాగా వస్తున్నట్టుగా అంటే గుడ్లు లోపల ఉండగా దాని మీద పైన రక్షణ కోసం వేసినట్టుగా ఆ గంట పడింది. ఆ గుడ్లు అక్కడ పెట్టిందని కానీ ఆ గంట మన దాన్ని ఎలా ఉపయోగిస్తుందని ఎవరూ గమనించలేదు, ఎవరూ చూడలేదు. ఎంత భీభత్సమైనటువంటి యుద్ధం, మొత్తం మహాభారత యుద్ధం అతి భయంకరమైన యుద్ధం ఏంటంటే ఆ రోజుది. అంత భయంకర యుద్ధం మధ్యలో జరిగినటువంటి ఈ సన్నివేశంలో చివరికి ఈ పక్షి గుడ్లు రక్షించబడ్డాయి. అది ఎవరు రక్షిస్తారు అక్కడ వాటిని? దేవుడు మాత్రమే రక్షిస్తాడు.
కారణం ఏంటంటే అవి శాపగ్రస్తమైనటువంటి మహర్షి కుమారుల పూర్వజనులు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ అంతా శ్మశానం చచ్చిపోయినటువంటి శవాలతో ఏదో కుళ్ళిపోయింది, ఎండిపోయాయి కూడా. అన్నాడు పట్టింది 2 నెలలు 3 నెలలు అయింది, ఎండిపోయాయి. ఇంకా చివరికి కంకాళాలు అవి మిగిలి, అస్థి పంజరాలు మిగిలి, రోడ్డు మీద వెళ్ళాలంటే భయంకరంగా ఉంది. అటువంటి మార్గంలో కొన్నాళ్ళు పోయిన తర్వాత జైమిని మహర్షి ఆ మార్గాన్ని వెళుతుండగా ఎక్కడి నుంచో అతనికి మాటలు వినిపించాయి. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరు ఇక్కడ ఎక్కడ మాట్లాడుతున్నారని దగ్గర రాగా 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 చివరికి ఈ గంట దగ్గరికి వచ్చాడు. ఆయన గంట లోపల నుంచి వస్తున్నాయని తెలిసాయి. ఆ గంటను ఆయనే పక్కకు తొలగించాడు. అందులోంచి పక్షి రూపంలో ఉండేటటువంటి 4 మహర్షి కుమారులు బయటకు వచ్చారు. అక్కడ వాళ్ళు అంటారు, మామూలు పరమేశ్వరుడు రక్షించాడు మహాయుద్ధంలో అని చెప్పి సరిగ్గా ఇక్కడ మనకి అది ఎవరు రక్షిస్తారంటే మహర్షి కుమారులు. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలే వాళ్ళని రక్షించాయి. అది ఊహించడానికి ఎవరికి కూడా శక్యం కానటువంటి విషయం అది. అది ధర్మం ఆ రకంగా రక్షిస్తుంది. అది వనే రణే శత్రు మధ్యంలో ఉన్నా సరే, జల మధ్యంలో సముద్రంలో పడిపోయాడు ఏదైనా ఏ పక్క, మామూలుగా నది అయితే గోదావరికి అయితే అటు పక్క గట్టు కనిపిస్తుంది, ఇటు పక్క గట్టు కనిపిస్తుంది, లేదా కొంత కొట్టుకుపోగా కొట్టుకుపోగా ఏదో పక్కకు వెళ్ళచ్చు. సముద్రంలో ఏ పక్కకు పోతాడనుంది, మధ్యలో పడితే ఏ పసిఫిక్ సముద్రంలోనో అట్లాంటిక్లో పడితే అలాంటి చోట కూడా రక్షిస్తాట. అగ్ని మధ్యే ఇంకా ఇక్కడ మహార్ణవే మహాపర్వత మహాసముద్రాల్లో పర్వతమస్తకేవ పర్వత శిఖరాల్లో ఎక్కడున్నా సరే అంత నేను కాన్షియస్గా ఉన్నాను, పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నాను, ఇలాంటి షబ్స్ని ఏమని అనుకుంటామో అక్కడ నిద్ర మొత్తం వస్తుంది. డ్రైవర్ మహాస్పీడ్గా పెడుతుంటాడు ఘాట్ రోడ్స్లో, పెడుతున్నాడు ఏ చిన్న స్లిప్ అయినా సరే అక్కడి నుంచి పడితే ఎంత లోయలో పడతామో ఎవరికి తెలియదు. హిమాలయాస్ పెడుతుంటే చతుర్ధామ యాత్ర పెడుతుంటే సుప్తం ప్రమత్తం కొంచెం ఆమరపాటుగా ఉంటే సార్ ప్రమాదం జరగచ్చు. విషమస్థితం వా ఇతను కేర్ఫుల్గా ఉన్నా కానీ అవతలవాడు కేర్ఫుల్గా లేకపోవచ్చు. రోడ్డు మీద మనం కేర్ఫుల్గా పెడుతుంటే డ్రైవ్ చేసుకుంటున్నాం, వెనకాల వాడు యాక్సిడెంట్ మనకి ఫుల్ స్పీడ్లో వస్తే మనం ముందరకే చూస్తాం తప్ప వెనకాల ఎవడొస్తున్నాడో మనం చూడలేం. అటువంటి పరిస్థితులు మనం ఉన్నదాన్ని ఏమంటారంటే విషమ స్థితిలో ఉంటాం. అటువంటిప్పుడు ఎవరు రక్షిస్తారయ్యా నిన్ను? రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని, నువ్వు పూర్వం చేసినటువంటి పుణ్యాలే నేను రక్షిస్తాయి. ప్రమాదం వచ్చాక అప్పుడు నేను పూజ ప్రారంభిస్తాను సంకల్పం చేస్తానంటే అప్పుడు నీకేం మిగలదు ఇంకా. అందుకోసం ఎప్పుడు అవకాశం ఉండాలి అప్పుడు ఆ పుణ్యకార్యాలు చేస్తుండే, ధర్మకార్యాలు చేస్తుండే మన మా పెద్దలందరూ చెప్తుంటారు మనకి. ఇది ధర్మం మనకు చేసినటువంటి ప్రతిజ్ఞ. దీన్ని కర్ణుడు ఓ రకంగా నాకు నమ్మకం లేదు దీని మీద అంటాడు. ఇది విని శ్రీకృష్ణుడు అన్నటువంటి మాట ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు కర్ణుడితో అన్నటువంటి ఆ వాక్యం ఇలా కనిపిస్తుంది మనకి. తమబ్రవీత్ వాసుదేవో రథస్థో రాధేయ దిష్ట్యా స్మరసీహ ధర్మం ప్రాయేణ నీచా వ్యసనేషు మగ్నా నిందంతి దైవం కుకృతం నతుస్వం. ఇది కర్ణపర్వంలో 91 అధ్యాయంలో మొదటి శ్లోకం. ఇది రథంలో ఉన్నటువంటి వాసుదేవుడు నేల మీద ఉన్నటువంటి కర్ణుడితోటి ఇలా అంటున్నాడు, రాధేయ ఇప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం వచ్చిందా? నిజమేలే, మామూలుగా కష్టాల్లో పడ్డప్పుడు కొంచెం హీనమైనటువంటి స్వభావం అనేటువంటి మనుషులు అప్పుడు ఏం చేస్తారంటే దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు. వాడు చేసినటువంటి పాపాలు జ్ఞాపకం చేసుకోరు వాళ్ళు. ఇక్కడ దైవం అనే పదాన్ని, అతనేమో ధర్మాన్ని నిందిస్తున్నాడు, ఇక్కడ ఈయన నువ్వు ధర్మాన్ని నిందిస్తున్నావు అంటలేదు దైవాన్ని నిందిస్తున్నావు. అంటే దైవం అన్నా ధర్మం అన్నా ఒకటే అనే అర్థం తీసుకోవడం కోసమని అక్కడ ధర్మ శబ్ద ప్రయోగం చేశారు, ఇక్కడ దైవ శబ్ద ప్రయోగం చేస్తున్నాడు మహర్షి వ్యాసుడు. రెండో ఇదే సమయంలో కుకృతం, కృతం అంటే చేసినటువంటి పని, కుకృతం చెడ్డ పని అంటే పాపాలు, నువ్వు చేసినటువంటి పాపాలు మీకేం గుర్తు రావట్లేదు మీకు అని చెప్పి ఇక్కడ మొత్తం ఒక్కసారి అతను విజృంభించాడు. ఇంకేతంటే ధర్మాన్ని ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించి చెప్పగలిగినటువంటి వాడు, ధర్మాన్ని ఆచరిస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చేటువంటి ఫలప్రదాత కూడా ఆయనే కనుక అవతలవాడు సరిగ్గా మాట్లాడకపోతుంటే ఇతను ఊరుకుంటూ కూర్చోలేడు. అందుకోసం ఇతను ఈ వాక్యాన్ని అన్నాడు అని చెప్పి ఇంకా ఆ కర్ణుడు చేసినటువంటి అధర్మాలన్నీ ఏమేమిటో, ధర్మాన్ని వ్యతిరేకంగా ఇప్పుడెప్పుడు ఏం చేశాడో అవన్నీ చదవడం ప్రారంభించాడు. ఇంకా యద్రౌపదీం ఏకవస్త్రాం సభాయాం ఆనాయయే స్వంచ సుయోధనశ్చ దుశ్శాసన శకుని సౌబలశ్చ నతీకర్ణ ప్రత్యభా తత్ర ధర్మ. నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ధర్మం నేను రక్షించలేదంటావా? నువ్వు చేసింది అది ధర్మమా? ఎటువంటిదిరా? ఆ వేళ సభలో జ్యూతక్రీడ అంతా అయిన తర్వాత పాండవులు ఓడిపోయారయ్యా, ఓడిపోతే ఏకవస్త్రైనటువంటి రజస్సులైనటువంటి ఆ ద్రౌపదిని తీసుకురమ్మని చెప్పి సుయోధనుడు అంటుంటే వాటితో సపోర్ట్ ఇస్తూ నువ్వు దుశ్శాసనుడు సుబలాపుత్రుడైనటువంటి శకుని మీరందరూ కూడా అంతలాగా వీరవిహారం చేస్తూ మాట్లాడారే, ఆ సమయంలో నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? ధర్మం అంటే ఏమిటి తెలియదు అని ఇప్పుడు అన్నాడు. ఇంకా చూద్దాం. యదా సభాయాం రాజానం అనక్షజ్ఞం యుధిష్ఠిరం
అజేషి చకుని జ్ఞానార్ క్వతే ధర్మస్తదాగత. అప్పుడు ఈ ధర్మం ఎక్కడికెళ్ళిందయ్యా? జోదం ఆడే సమయంలో ఒక తప్పు చేశారు కౌరవులు. ఏమిటంటే, ఒక ఆట ఆడేప్పుడు ప్రారంభించేప్పుడు సమానమైనటువంటి తిరుగుతేటలు ఉండేటటువంటి వాళ్ళు ఆటలో కూర్చోవాలి. ఒక పక్కనేమో ఆ సబ్జెక్ట్ మీద జోదం ఆడడం అనేటువంటి ప్రక్రియలో జ్ఞానము కలిగినటువంటి బాగా నిష్ణాతుడైనటువంటి శకుని ఒక పక్కన కూర్చోబెట్టారు మీరు. ధర్మరాజుని పిలిపించి, అతను ఎటువంటి వాడు? అతను అనక్షజ్ఞం, అక్షజ్ఞుడు. అక్షము అంటే జోదక్రియ, జ్యోతక్రియ. అక్షం అంటే ఈ పాచికలు ఆడడం. అనక్షజ్ఞం అతని రాజా సబ్జెక్టు. అతన్ని పిలిపించి అతనితో సభలో మీరు ఆడి, అంటే ఆ సబ్జెక్టు వచ్చినటువంటి వాడితో, సబ్జెక్టు రానివాడితో ఆడించి అతన్ని ఓడించారు. అది ధర్మమా? యదా సభాయాం రాజానం యుధిష్ఠిరం అనక్షజ్ఞం అజయషీత్. అప్పుడు నెగ్గారే, క్వతే ధర్మస్తదాగత. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి వెళ్ళిందయ్యా? అంతేకాదు, సరే వాళ్ళు ఆడారు, ఓడారు, 13 ఏళ్ళు గడిచాయి. పందెం ఏమిటి? ఓడిపోయినటువంటి వాడు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం. అన్నాళ్ళు కూడా వాళ్ళ వస్తువులని మీ దగ్గర తాకట్టు పెట్టినట్టు పెట్టారు. వాళ్ళు 13 ఏళ్లలో మళ్ళీ మీరు వాళ్ళు పట్టుకోలేకపోయారు. వచ్చిన తర్వాత తాకట్టు పెట్టినటువంటి వస్తువుని వెంటనే విడిపించి వాళ్ళకి ఇచ్చేయాలి. వనవాసే వ్యతీతేచ కర్ణ వర్షే త్రయోదశే నా ప్రయచ్ఛది యద్రాజ్యం కొతే ధర్మస్తదాగత. అప్పుడు నీ ధర్మం ఏమైందయ్యా? 13 ఏళ్ళు పూర్తి చేసి వాళ్ళు పూర్తి చేసామని చెప్పిన తర్వాత వాళ్ళ రాజ్యం మీరు ఇవ్వాలి కదా వాళ్ళకి. వనవాస వ్యతీతే చెప్పదు. 12 అరణ్యవాసం అయిపోయింది, 13 ఏళ్ళది పూర్తి అయిపోయింది. హే కర్ణ, వాళ్ళ రాజ్యాన్ని యద్ రాజ్యం నా ప్రయచ్ఛసి, నీ మూలనే దుర్యోధనుడు ఇవ్వలేదు. కొతే ధర్మస్తదాగత. ఆవిడ ధర్మం ఏమైంది? ధర్మాన్ని వాళ్ళు నిందిస్తావు నువ్వు? నేను ధర్మం ఏం రక్షిస్తున్నానంటావా? నువ్వు చేసింది అది ధర్మమా అధర్మమా అది? అంటూ ఈ విధంగా ధర్మాధ్యక్షుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ విషయంలో పొరపాటు మాట్లాడినటువంటి కర్ణుని పట్టుకుని అతను చేసినటువంటి తప్పులన్నీ కూడా వరుసగా చూపిస్తుంటాడు. ఎంచేతంటే, ఒక ఉపాధ్యాయుడు ఒక శిష్యుడిని ఏ రకంగా శిక్షించాలో, లేక అవతలవాడు తప్పు చేసినటువంటి వాడు ఏ రకమైన శిక్ష వేయాలో, ఆ రకమైనటువంటి ప్రక్రియ నడుస్తుంది ఇక్కడ మహాభారత యుద్ధ ఈ పర్వంలో. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. Thank you.